అప్పుడున్న ఆ కండిషన్ లో అత్యంత ప్రగతిశీలకరంగా సమాజం పట్ల స్పందించి పనిచేసిన కొత్త ధోరణితో గాంధీ గారిని అధ్యయనం చేశారు. ఈ రోజు కూడా సమతా విప్లవకారుడు అనే వివేకానందపై ఒక వ్యాసం రాశారు. గాంధీ కనుక వచ్చారు ముందు వాడు పేదవాడి కష్టంతో పైకి వచ్చి వారి బాగోగుల్ని పట్టించుకోని ప్రతి వాడు దేశద్రోహి అన్నాడు. హైందవ మతంలో ఉన్న ఆ త్రయవర్ణాలు చేసే దోపిడిని చీత్కరించుకొని శ్రామికులైన శూద్రులే భారత పాలనాధికారం చేపట్టాలన్నాడు. గొప్ప విప్లవాత్మకమైన అంశాలు అండ్ ఎక్కడ కూడా ఇప్పుడున్న సోకాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్న హిందుత్వ మూఢత్వాన్ని గాంధీజీ ఎప్పుడు ప్రవచించలేదు, వివేకానంద కూడా ఎప్పుడు ప్రవచించలేదు. అయితే నేను కూడా ఒక 2 దశాబ్దాల పాటు విప్లవ విద్యార్థి ఉద్యమంలో ఉన్నా. అందరిలాగే అంబేద్కర్ని గాంధీని కూడా బాగా హెచ్చరించుకున్న వాడిని. ఎప్పుడైతే ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొటేషన్ విన్నాను అని గొప్ప శాస్త్రవేత్త, మార్క్స్ తర్వాత ప్రపంచాన్ని ప్రభావితం చేసిన 2వ వ్యక్తి, వారు చెప్పినట్టు రాబోయే తరాల వారు ఒకప్పుడు ఇలాంటి రక్త మాసాలను ఒక గొప్ప మనిషి నడయాడాడా అని ఒక అచ్చరణ వ్యక్తం చేస్తారు అన్నాడు. చాలా మంది ప్రపంచ కమ్యూనిస్టులు ఐన్స్టీన్ ని అభిమానిస్తారు, అంగీకరిస్తారు. అలాంటి ఐన్స్టీనే కదిలించిన ఒక మహోన్నత వ్యక్తిత్వం గాంధీజీ. చూద్దాం, ఇది అధ్యయనం చేద్దామని రామచంద్ర గుహ పుస్తకాలు ఇంకా అనేక అనేక వ్యాసాలు చదవడం జరిగింది. అయితే నేను కూడా గాంధీ మీద ఒక పెద్ద వ్యాసం రాశాను. ఆంధ్రజ్యోతి ఒక పెద్ద వ్యాసం ప్రచురించింది, వివక్షతల మధ్య విప్లవ మానవత. ఆ క్రమంలో నేను ఆయుధం పట్టుకుని యోధుడు బుక్కులేదు వాడి మాట లోతరికి. అందులో ఆశ్చర్యం, అమెరికాలో ఒక మానవ హక్కుల ఉద్యమానికి, ఒక నీగ్రోల స్వయం సారమైన ఉద్యమానికి ఒక దిశా నిర్దేశం చేసిందే గాంధీ అని మార్టిన్ లూథర్ కింగ్ స్వయంగా తన పక్కన చెప్పాడు. మరి ఇంత, అలాగే ఆఫ్రికా ఖండం మీద స్పెయిన్ అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని తుదముట్టించడానికి కొనసాగిన పాన్ ఆఫ్రికా ఉద్యమం, దాని అధినేత పాన్ డిబ్యూస్ కూడా గాంధీజీ మాకు దిశానిర్దేశం చేస్తానని చెప్పాడు. ఈవెన్ ఆఫ్రికన్ నేషన్ కాంగ్రెస్ చరిత్రలో కూడా దక్షిణాఫ్రికాలో అపార్థాయిడ్ వ్యతిరేక ఉద్యమం గాంధీజీ ఫినిక్స్ ఆశ్రమంలోనే పూడు పోసుకుని అన్నాడు. ప్రపంచ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలకు, వలస వ్యతిరేక ఉద్యమాలకు ఇంత గొప్ప ప్రేరణ ఇచ్చిన గాంధీని భారతదేశంలో గొప్ప త్యాగపూరిత పోరాడేసిన కమ్యూనిస్టులు అర్థం చేసుకోవడంలో వైఫల్యం చెందారేమో, లేక ప్రత్యేకమైన ఒక ఆదర్శ చక్రంలో ఇరికించడం ప్రయత్నం చేసి అతన్ని దూరం చేసుకున్నారో, నేను కూడా చాలాగా ఫీల్ అయ్యి గొప్ప వ్యాసం రాశాను. ఆ గణాలు, ఆ మాల్వీ దేశంలో గాంధీ విగ్రహాలు వ్యతిరేకంగా జరిగిన ఆ దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఆ గణ స్వాతంత్ర సమరయోధులు ఎన్ క్రుమోకి ఒక ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం ఇండియన్ ఒపీనియన్ అని గాంధీ పత్రికలు కూడా మనకు ముద్రితమైంది. కాబట్టి మిత్రులారు, ఇక్కడ గాంధీ ప్రస్తుతం మన ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో కె శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, ప్రస్తుతం భారతదేశం స్వాతంత్ర ప్రమాదకరంగా దాడి చేస్తూ ఉంది. మీ అందరూ తెలుసు, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ హిందుత్వ రాష్ట్ర ఎజెండాను అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. అంబేద్కర్ అంటారు, వివేకానంద అయినా గాంధీ అయినా హిందుత్వ రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. వారు ఆ హిందూ మాసం హిందూ మహాసభను జిన్నాను ఒకే రకమైన ఘాట కట్టి వరకు ఆ జాతీయోద్యమం విద్రోహం చేసిన 2 ఆ మతోన్మాస సంస్థను దూరంగా పెట్టారు. కాబట్టి ఈ మధ్యలో మోడీని వ్యతిరేకించడానికి, ఆర్ఎస్ఎస్ శక్తి బలహీనం చేయడానికి గాంధీజీ మార్గం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక మిత్రులు ఉన్నారు, అమెరికా ఇరాన్పై దాడి చేస్తుంది. ఇంతకుముందు సార్ అద్భుతం చెప్పారు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి తొలి దెబ్బ మరి భారత స్వాతంత్రోద్యమే చేసింది అని అంటాడు. ఈ ఆఫ్రికా వలస ఉద్యమాల్లో మీరు సహాయాన్ని లేకుండా చేయండి, వాళ్ళు సహకరించకండి, అదే సామ్రాజ్యవాద దానితో అదే కూలిపోతుంది. ప్రస్తుతం అమెరికా కూడా అట్నే ఎదుర్కొంటుంది. ఇరాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సిరియా అనేక దేశాలు, ఈవెన్ కెన్యా, ఆఫ్రికా కెన్యాలో కూడా సైనిక స్థావరాలను తొలగించడానికి కెన్యా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం జరుపుతున్నారు. లిబియాలో కూడా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఇరాక్ కూడా పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇంకా సిరియా అయితే అమెరికా దగ్గర రానట్లేదు. ఇలా ఈవెన్ నాటో సభ్య దేశం రష్యా వ్యతిరేక కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా ఒక నాటో కూటమిలో 2వ పెద్ద సైనిక శక్తి టర్కీ కూడా అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించి
తన సైనిక రాజకీయ సంబంధాల రష్యాతో సందర్భం ఉంది. కాబట్టి అమెరికన్ సామ్రాజ్యవాదానికి అనేక వలస దేశాలు సహాయ నిరాకరణ మొదలుపెట్టాయి. అది సంక్షోభంలో కూరుకుపోయింది. ఆ సంక్షోభం బయటపడటానికే అది లేకపోతే అంటే గాంభీర్యంతో దాడులు చేసి ఇక్కడ నేను ప్రపంచ పోలీసు అని అంటా ఉంది. కాబట్టి గాంధీజీ యొక్క సామ్రాజ్య వ్యతిరేక పోరు, మతోన్మాద వ్యతిరేక పోరు మనం ఆయుధంగా తీసుకొని మరి ప్రపంచ శాంతి కోసం భారతదేశంలో ఈ సంఘపర్వ శక్తులు విచ్చినం కోసం పనిచేస్తే మంచిగా ఉంటుంది. సో అద్భుతమైన మామూలు అధ్యయనం కాదండి, నేను దాదాపు 25 ఉపన్యాసాలు అక్కడ విన్నాను. రవికుమార్ గారు మరి గత్తర్కం ఎవరికైనా ఏది కావాలన్నా కమ్యూనిస్ట్ కావాలన్నా కమ్యూనిస్ట్ విధానం విస్తృత అధ్యయనానికి సపోర్ట్ చేస్తూ ఉంది. కాబట్టి ఆ విస్తృత అధ్యయనంలో గాంధీజీ ఉండే గొప్ప కోణాన్ని ఆ వ్యక్తిత్వాన్ని ఆ ఈవెంట్ ఆ రిలీజియస్ ఐడియాస్ కూడా ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించుకున్న మనిషిన పద్ధతిని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు. రవికుమార్ గారు ధన్యవాదాలు. ఇంత అద్భుతమైన మేధో మదన కేంద్రాన్ని నడిపిస్తున్న రాము గారికి, వారి స్ఫూర్తిదాయకం తక్కల పురుషోత్తరాములు గారికి నా నమస్కారాలు.